ఏందన్నా లేటెస్ట్ అప్డేట్ ఏంది? కడప సిటీ పోద్దంట, తర్వాత నెల్లూరు సిటీ పోద్దంట, మైదుకూరు సిటీ మైదుకూరు పోద్దంట, పొద్దుటూరు పోద్దంట. ఇది వైసీపీకి? వైసీపీకి. ఓకే. కడప సిటీ అంటే ఆయన భాష ఎవరైనా? ఎక్కడ కడప సిటీ ఎవరైనా? అంజద్ భాష. అక్కడ మాధవి ఈసారి హిందూకి ఇచ్చారు. అవును, మాధవి పేరు రెడ్డప్పగారి మాధవి. ఆమె కన్ను కొట్టినారు. అవును, ఆమె బాగా హైలైట్ అయింది కదా. హైలైట్ అయింది. రెడ్డప్ప గారు మాధవి గెలుస్తుందంట. ఓకే. పొద్దుటూరు గెలుస్తానండ. పొద్దుటూరు ఆయన ఎవరు? శివప్రసాద్ రెడ్డి. ఆయన ఎవరు? శివప్రసాద్ రెడ్డి. ఆయన పెళ్లికి కూతురు పెళ్లి కూడా బాగా చేశాడు కదరా, ఆదర్శ బాబు. ఏమో మరి యజమాని చేశారు, ఏం చేయలేదు కరెక్ట్ అన్నట్టు ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో తెలియాలా. ఆయన బాగా ఓపెన్ గా ఉంటాడు. ఆయన అవునవునవునవును ఓపెన్ గా ఉంటాడు. ఏదైనా ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు ఏదైనా నువ్వు ఈ దందా చేస్తున్నావు, నీ వాళ్ళు ఆటో డ్రైవర్లు కూడా ఓకుండా వసూలు చేస్తున్నారు, అది ఇదేనంటే ఓపెన్ ఛాలెంజ్ రండి, మనం చూసుకుందాము, మాట్లాడుకుందాం. పబ్లిక్ లోకి వస్తాడు, ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాడు. అవును. ఆయన ఎగిరిపోతాడా? అవునంట. ఇంకెవరున్నారు? మైదుకూరు. మైదుకూరు ఎవరు? ఆయన పేరు మైదుకూరు రెడ్డి. ఆయన పేరు ఆయన కూడా రెడ్డి. ఆయన తర్వాత కర్నూలు సిటీ పీజీ వెంకటేష్. ఇంకేజ్ ఓడిపోతాడు. అసలు ఏ మాత్రం ఆయన ఇది ప్రిపేర్ కావాలి కదా, దిగమన్నాడు తీయచ్చాడు. నువ్వు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఒక ఇది చేసుకోవాలన్నారు అట్లా. ఆయన ఏం ప్రిపేర్ లేదు కదా, ఊపు కాదు కదా. ఇదేం ఊపు ఉంటే ఎవరిని పెట్టిన గెలిచిపోతాడు. ఇప్పుడు ఊపు కాదు కదా, ఊపు కాదు కాబట్టి కర్నూలు చెట్టు కష్టం. రఘురామరెడ్డి ఎక్కడ? మైదుకూరు. అవును అవును. ఈయన మన ఆయన కర్నూలు కర్నూలు సిటీ నెల్లూరు సిటీ కూడా ఓడిపోద్ది కదా. నెల్లూరు వచ్చి అడుకో కలిగిలు అంటే మైనార్టీ అంతా ఓడిపోతారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అంజాద్ ఖాను, అంజాద్ భాష మైనార్టీ, కర్నూలు మైనార్టీ, ఆ తర్వాత కడప మైనార్టీ, నెల్లూరు మైనార్టీ, కర్నూలు మైనార్టీ, ముగ్గురు మైనార్టీలు పోతున్నారా? అసలు లెక్క లెక్క. అసలు కూటమి ఎట్టా బీజేపీతో కట్టేసింది కాబట్టి మైనార్టీలు ఉన్న చోటంతా గెలవడమే. ఓట్లన్నీ ఇటే పడతాయి, గంప గుత్తగా పడతాయి. కూటమి చేసేవాడు ఎవడు అని ఇప్పటి వరకు ఎనలైజ్ చేసినాం. కరెక్టే, కానీ వాళ్ళకి లోకల్లో కొంచెం ఇప్పుడు ఇప్పుడున్నే మూమెంట్ ఎలా ఉందంటే, ఎలా ఉంది తెలుసా, నువ్వు ఎవరైనా కావచ్చు, ఒక మైనార్టీని మైనార్టీలోని సిటీని నమ్ముకొని అయ్యేది కథ కాదు. ఇప్పుడు గుంటూరు సిటీ, విజయవాడ సిటీ, కొన్ని సిటీల్లో వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు. గుంటూరు సిటీలో వాడు ఎప్పటి నుంచో వచ్చేస్తున్నాడు, వాళ్ళు గెలుస్తారు. తర్వాత నాలుగైదు సార్లు గెలిస్తే ఒక గుంటూరు సిటీ ఒకటే గెలవచ్చు అనేది సుజనా చౌదరి డబ్బులు పెట్టి ఏమైనా గెలిచే పరిస్థితి ఉంటుందేమో తెలియదు. కానీ అక్కడ మైనార్టీ, అక్కడ మైనార్టీ విజయవాడ సిటీ. ఎందుకంటే ఒక్క మైనార్టీని మాత్రమే చూసుకుంటే కాదు కదా, రెండు పక్కల చూడాలి. ఇప్పుడు పీజీ వెంకటేష్ చాలా రోజుల నుంచి గడప గడపకి గడప గడపకి గడప గడప తిరిగాడు అతను. ఎవరు? టీజీ వెంకటేష్. అవును, టీజీ భరత్. టీజీ భరత్ అతను. టీజీ వెంకటేష్ కొడుకు భరత్. భరత్ ఎవరో పేరుంది, కొంచెం బాగా తిరిగాడని ఒకసారి ఊపిలో ఓడిపోయాడు. కానీ నాకు తెలిసి ఒక లెక్క చెప్తా చూడు, ఒకసారి ఒక 40 సీట్ల వరకు 3000 నుంచి 2000 నుంచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళందరూ గెలుస్తారు. 3000 మెజార్టీ ఎవరైతే ఉన్నాడో వచ్చి వైసీపీలో గెలిచాడో వాళ్ళతో ఓడిపోయిన టీడీపీలు మొత్తం గెలుస్తారు నాకు తెలిసి. అర్థమైందా? చిలకలూరుపేట గెలుస్తుంది. అర్థమైందా? చిలకలూరుపేట వాడు కాబట్టి మనోహర్ నాయుడు గెలవలేడు, కష్టం అని చెప్పేశారు. నేను అడిగాను ఇక్కడ మా లోకల్ సింగరే చెప్తుంది కష్టం అని చెప్పి. కష్టమన్న గెలవలేదు కావాలి ఆయన, ఆయనకి ఏం పరిచయం ఉంది ఇక్కడ అని. అయ్యా మీకు అప్పటికప్పటికి వచ్చినోడు, అప్పటికప్పటికి కొత్తగా వచ్చినట్టు చేసుకోండి, ఇవి చేసుకోండి అంటే ఎవరు గెలవలేడు అంతే. అది
వాళ్ళకి ఒక ఫేమ్ ఉన్న నాయకుడు, వాడు లోకల్ లో మంచి పేరుంది అంటే వాడు గెలుస్తాడు అంతే. వెల్లంపల్లే చెప్పేశాడు ఇక్కడ గలవన్ సిటీ అని సెంట్రల్. అదే అనమాట, సెంట్రల్ గెలవలేడు. నేను పచ్చిగా చెప్తున్నా, నీకు ఎవరు తెలీదు, నేనే ఓడిపోతాను. ఎందుకంటే నాకు ఆ ఇది ఉంది, అప్పటికి ఆ నమ్మకం ఉంది, ఇది టీడీపీ అడ్డ ఇది అని చెప్పాడు. అందువల్ల నేను గెలవడం కష్టమే అని చెప్పాడు. అట్లా ఉంది పరిస్థితి, అలా ఉంది కథ సమావేశం. విజయవాడ సిటీ 7 ఉంటే 4 గెలవడం కష్టంగా ఉంది పరిస్థితి. అర్థమైందా? మచిలీపట్నం 7 ఉంటే 4 గెలవడం కష్టం. అట్లా ఫుల్ టైట్ గా ఉంది పరిస్థితి. నిజలో బయటపడాలి, అది వాళ్ళ వీళ్ళ ఎవడ అనేది అర్థమేలా. అది విజయవాడకి కనక దుర్గమ్మ, కనక మహాలక్ష్మి, వీళ్ళిద్దరిలో ఎవరు గట్టోళ్ళు చూడాలి ఇప్పుడు. కనక దుర్గమ్మ కాపాడుకుంటున్నా విజయవాడ సిటీని, అమరావతిని ఏం చేస్తుంది అమ్మవారే చెప్పాలి. ఏమవుతుందంటున్నారు, కనక మహాలక్ష్మి ఫేమస్ అవుతుందా విశాఖపట్నం? విశాఖపట్నం కనక మహాలక్ష్మి కదా. అవును, ఇది బాగుందిరా. ఇది కనక మహాలక్ష్మియా కనక దుర్గమ్మ? లైన్ ఇది బాగుంది. బాగుందా? బాగుంది లైన్, బాగుంది. అది నారాయణ అంటే కనక దుర్గమ్మ అంటే టీడీపీ, కనక మహాలక్ష్మి అంటే వైసీపీ. అది ఇది లెక్క అవసరం కదా. అది లెక్క, మామూలు విషయం కాదు. అది పవర్ వచ్చిందా కనక మహాలక్ష్మికి, అక్కడ వెలుగు వెలుగుతుందా. అది కనక దుర్గమ్మ అంటే ఇక్కడ టీడీపీ వెలుగు వెలుగుతుంది. అధికారులంతా అక్కడ గుడికే వెళ్తారు కదా, ఇంకా అమ్మవారి గుడికే. ఇంకా వైజాగ్ ఉంటే అమ్మవారి గుడికి వెళ్తారు, కనక మహాలక్ష్మి గుడికి వెళ్తారు కదా. అంతేగా, అదే చూస్తారు ఏం జరుగుతుందో చూడాలి మరి. బాబాలే ఉందరట ఇట్లా, కనక దుర్గమ్మ వర్సెస్ కనక మహాలక్ష్మి, ఇద్దరు గెలిచేవారు ఎవరు? అది నువ్వు అన్నావు చూడు, ఎవరున్నారు పవర్ఫుల్, పవర్ఫుల్ ఎవరున్నారు చూడు, దుర్గానా లక్ష్మీనా, వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? అది అద్భుతం కదా. అద్భుతం అదనమాట విషయం. చూద్దాం ఏం జరుగుతుంది. అదే వచ్చే సమయానికి టయానికి అంతా తెలిసిపోద్దాయా? వచ్చే వారం కరెక్ట్ ఆఫ్టర్ 7 డేస్. అవును, ఈ సమయానికి అంతా రాజకీయ తెలిసిపోద్ది. అయిపోయింది కదా మొత్తం, మునగడమా తేలడమా? అది మునుగుడా తేలుడా. ఈ సమయానికి అంతా సీఎం ఎవరు చెప్పేస్తారు వచ్చే వారం? అంతేగా, ఎవరు తెర మీదకి వస్తారు? నేను ముందే చెప్పానని ఈయన అంటాడా, నేను ముందే చెప్పానా తమ్ముళ్ళు అని ఆయన అంటాడా? ఆయన అంటాడా. అది ముసుకులసుకు పంచాయతీ అంతా తేలిపోద్ది. అది ప్రజలు మేము ఒకటి ఊహించాము, ప్రజలు ఇంకోటి అనుకున్నారు అని అంటారా? ఎవరంటారు? అది ఎవరంటారు, జగన్ అంటాడా చంద్రబాబు అంటాడా? చంద్రబాబు వర్సెస్ జగనే, ఇక్కడ వేరే పార్టీ లేదు ఇంకా. చంద్రబాబు వర్సెస్ జగనే. ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండొచ్చు అంటారా నువ్వు చెప్తే దాన్ని బట్టి? ఎవరికి ఎడ్జ్ ఎక్కువ ఉండొచ్చు? పేదవాడి గుండె చప్పుడు అనేది ఒకటి బాగా పనిచేస్తుంది. అదే
అంటే ఈయన వచ్చి పాపం 4-5 ఏళ్ళే కదా ఈయన, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసింది 5 ఏళ్ళు, 5 ఏళ్ళ పాపం 2 ఏళ్ళు కరోనాతో పోయింది, చేసింది 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళ పరిస్థితి ఏంటనే తెలియాలా, నిజంగా తిన్నాడా, ప్రజలకు పంచాడా, కనకదుర్గమ్మ చూసిందా చూడలేదా ఏంది అసలు కనుక్కోవాల, ఎవరు తిన్నాడా ఎవరు చేశాడా అనేది బయటపడాలి. ఇప్పుడు నిజంగా అవినీతి జరిగిందా, అవునా కదా, ఏనా అవినీతి జరిగి ఉంటే పరిస్థితి ఉంటది, లేదు కరెక్ట్ గా ఉంది అంటే అది కనక మహాలక్ష్మి వారు లైన్ లోకి వస్తారు. ఇంకా ఎవరికి ఎక్కువ ఉండొచ్చు నేను మరి ఈసారి కనక మహాలక్ష్మి అమ్మవారు ఇంకా అదే ఇంకా పట్టుదల పట్టుదలకు ఉంటుంది. ఇంకా లక్ష్మి దుర్గా 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 లక్ష్మి దుర్గా లక్ష్మి అది ఆవిడ స్వయంబేనా కనక మహాలక్ష్మి స్వయం బావే. అదంతా ఒక టైపు ఏంటంటే ఎక్కడి నుంచో కొట్టుకొచ్చేసినా అక్కడ ఒక విగ్రహం అలా, అది కూడా పాపం ఆ విగ్రహానికి చెయ్యి ఉండదు. అవును అది అలా అలా పూజలు అందుకుంటే ఇంత పెద్దదైంది. అదేలే అట్లా అవునులే అట్లా అనమాట. కానీ ఫేమస్ అయిపోయింది కనక మహాలక్ష్మి అంతేగా, అదనమాట విషయం అంతేగా. చూద్దాం చూద్దాం వచ్చే సమయం వచ్చే వారం ఈ టైంకి అంత ఆఫ్టర్ 7 డేస్ ఇంకెవరా బొంగ ఎవరో తెలుసుకోండి. అంతేగా అంతే ఏదైతే అదవుతుంది అంతే.